నా భావ్యాశలన్నీ శీలవంతులు బుద్ధిశీలులు అయి పరుల సేవలో సర్వం సమర్పించగలవారు మరియు విధేయత గల యువకులలోనే ఉంది. వారు నా భావాలకు ఆచరణ రూపం ఇచ్చే ప్రయత్నంలో తమ జీవితాలనే త్యాగం చేస్తారు. తద్వారా తమకు దేశం మొత్తానికి మేలు చేస్తారు. శక్తి లేని హృదయాలు, శ్రమకు వచ్చలేని కృషించిన శరీరాల ధైర్యం లోపించిన మనస్సులు, వీటితో ఏ పని సాధ్యమవుతుంది? సచికేతుని లాంటి శ్రద్ధావంతులు 10, 12, 100 నాకు లభిస్తే ఈ దేశపు ఆశలు ఆశయాలను కొత్త దారిలోకి మళ్లించగలను. సో ఇవి వివేకానంద గారి వర్డ్స్. సో వివేకానంద గారి ఆశయాలు మొత్తం, వివేకానంద గారి ఆశలన్నీ కూడా శీలమంతులు బుద్ధిశీలుల మీదే ఉన్నాయి. అండ్ చూపిస్తున్నారు మన యువత ఎలాంటి యువత కావాలి అని ఆయన క్లియర్గా చెప్పారు. సో రిమెంబర్ ఇట్ గైస్, వి గ్రో బి స్ట్రాంగ్. బూమ్.